మన దేవుడును రక్షకునైనా యేసుక్రీస్తు శ్రేష్ఠమైన అంపేట ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు. మహాత్మాగాంధీ గారు బైబిల్ చదువుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్థలం లండన్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి గాంధీకి చాలా ఇష్టం. ఆయన దగ్గర ఒక బైబిల్ని ఎప్పుడు పెట్టుకునేవాడు, దాన్ని చదువుతూ వచ్చేవాడు. ఉప్పు సత్యాగ్రహం చేయడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధ, కొండ మీద ప్రసంగం తనను టర్న్ చేస్తూ వచ్చింది, మారుస్తూ వచ్చింది. అదేవిధంగా ఆయన యేసు దేవుడు గురించి ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను ఖచ్చితంగా నమ్ముతానని 1924 సంవత్సరంలో సబర్మతి ఆశ్రయంలో తాను ఒక లెటర్ రాసి లండన్లో ఉన్న తన ఫ్రెండ్కి ఆ లెటర్లో రాసి పొందుపరిచిన అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది గాంధీ గారు రాసిన రియల్ లెటర్. ఆ గాంధీ గారు క్రిస్టియానిటీ గాంధీ అనే ఒక బుక్ను కూడా చాలామంది రాస్తూ వచ్చారు. మనం చూస్తున్నాం గాంధీ గారు చదివిన బైబిల్ రూమ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన బైబిల్ రూమ్ను ఏర్పాటు చేసుకుంటూ పెట్టాడు. దేవుడు అంత కృపను గాంధీ గారికి ఇస్తూ వచ్చారు. గాంధీ గారు దేవుణ్ణి గణపరిచారు కాబట్టి దేవుడు తనని గణపరుస్తూ వచ్చారు. నీ జీవితంలో నీవు బైబిల్ చదివితే నిన్ను దేవుడు గణపరుస్తారు. అంత బిజీగా ఉన్న ఆయనే బైబిల్ని చదువుతూ ఉంటే నీవు ఎందుకు చదవలేకపోతున్నావు బైబిల్ని? ఇప్పుడే దేవుని యొక్క కృప ద్వారా బైబిల్ను చదవడానికి నువ్వు సిద్ధపడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.